ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 12వ మంగళవారము. మనము అయిన వారము, మనలో మనకు జగడములు రాకూడదు. మొదటి పఠనము ఆదికాండము 13వ అధ్యాయము 2వ వచనము మరియు 5వ వచనము నుండి 18వ వచనం వరకు. మొదటి పఠనము ఆదికాండము 13వ అధ్యాయము 2వ వచనము మరియు 5వ వచనము నుండి 18వ వచనం వరకు. ఇప్పుడు అబ్రాము పశు సంపదతో వెండి బంగారములతో తులతూగుచుండెను. లోతు కూడా అబ్రాము వెంట ప్రయాణములు చేసెను. అతనికి గొర్రెలు, పశువులు, గుడారములు కలవు. వారిరువురు కలిసి కాపురములు చేయుటకు ఆ చోటు చాలలేదు. పశు సంపద విరివిగా నుండుటచే వారిరువురు కూడి ఒకే ప్రదేశమున నివసింపలేకపోయిరి. ఆదియునుగాక అబ్రాము గొర్రెల కాపరులకు, లోతు గొర్రెల కాపరులకు నడుమ కలహములు పుట్టెను. ఆ ప్రదేశమునందే కననీయులు, పెరిసీయులు నివసించుచుండిరి. అందుచే అబ్రాము లోతుతో, మనము అయిన వారము, మనలో మనకు జగడములు రాకూడదు. నా గొర్రెల కాపరులు నీ గొర్రెల కాపరులు క్రుమ్ములాడుకొనరాదు. కావలసినంత నేల నీ ముందున్నది, మనము విడిపోవుట మేలు. నీవు ఎడవ వైపునకు వెళ్ళినా నేను కుడివైపునకు వెళ్ళెదను, నీవు కుడివైపునకు వెళ్ళినా నేను ఎడమ వైపునకు వెళ్ళెదను అనెను. లోతు కన్నులెత్తి చూచి యోర్ధాను మైదానము మంచి నీటి వనరులు గలదని కనుగొనెను. సోయారునకు పోవు త్రోవ పొడుగున అది దేవుని తోట వలె, ఐగుప్తు దేశము వలె ఉండెను. దేవుడు సుదోమా గుమోరాలను నాశనము చేయక మునుపు ఆ ప్రదేశము అట్లుండెను. కావున లోతు యోర్ధాను మైదానమును కోరుకొని తూర్పు వైపునకు వెడలిపోయెను. ఈ రీతిగా వారు విడిపోయిరి. అబ్రాము కానాను దేశమందు నివసించెను. కాని లోతు మైదానమునందలి నగరములలో కాపురముండెను. సుదోమా వరకు గుడారములు నాటెను. సుదోమా ప్రజలు దుష్టులు, భగవంతునకు విరుద్ధముగా పాపము చేయువారు. లోతు అబ్రాము విడిపోయిన తరువాత దేవుడు అబ్రాముతో, అబ్రాము నీవున్న తావు నుండి కన్నులెత్తి నాలుగు దిక్కులు చూడుము, నీ కనుచూపు మేర నేలను నీకు నీ సంతతికి శాశ్వతముగా ఇత్తును, భూరేణువుల వలె అసంఖ్యకముగా నీ సంతతిని విస్తరిల్లజేయుదును, భూరేణువుల వలె నీ సంతతి లెక్కకు అందదు, లెమ్ము నేను నీకు ఇచ్చుచున్న ఈ దేశమునందు అంతటా నీవు సంచరింపుము అనెను. అందుచే అబ్రాము తన పరివారముతో తరలివెళ్ళి హెబ్రోను మండలమున మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షముల సమీపమున నివసించెను. అక్కడ దేవునికి పూజాపీఠము నిర్మించెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ధర్మమును పాటించువాడు దేవుని మందిరమున నివసించును. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 7వ అధ్యాయము 6వ వచనము మరియు 12వ వచనము నుండి 14వ వచనము వరకు. పవిత్ర వస్తువులను కుక్కల పాలు చేయవలదు, వెలగల ముత్యములను పందులకు పారవేయవలదు. అవి కాళ్లతో త్రొక్కి నీపైబడి నిన్ను చీల్చివేయును. ఇతరులు మీకేమి చేయవలేనని మీరు కోరుదురు దానిని మీరు పరులకు చేయుడు. ఇదియే మోసే ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రబోధము. ఇరుకైన ద్వారమున ప్రవేశింపుడు ఏలయనగా విశాలమును సులభమునైన మార్గము వినాశనమునకు చేర్చును. అనేకులు ఆ మార్గమున పయనింతురు. జీవమునకు పోవు ద్వారము ఇరుకైనది, మార్గము కష్టమైనది. కొలదిమందియే ఈ మార్గమును కనుగొందురు. ఇది క్రీస్తు సువిశేషము.
క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.